కావలి పట్టణంలో ప్రియదర్శిని మహిళా మండలి ఆధ్వర్యంలో వాక్ ఫర్ ఫ్రీడమ్ ర్యాలీ జరిగింది. పట్టణంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల నుంచి బుడంగుంట రైల్వే గేట్ వరకు ర్యాలీ జరిపారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనపై స్వేచ్ఛ కోసం నడక అని కార్యక్రమం ఉద్దేశమని వక్తలు తెలిపారు. మూమెంట్ ఇండియా సహకారం, గ్రామజ్యోతి సొసైటీ సౌజన్యంతో స్థానిక ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు షేక్ ఖాదర్బీ మాట్లాడుతూ, వాక్ ఫర్ ఫ్రీడమ్ అనే కార్యక్రమాన్ని ప్రతి అక్టోబర్ 14వ తేదీన సైలెంట్ వాక్ ను నిర్వహించి చైతన్యం తెస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ రవికుమార్, డాక్టర్ కర్ణాటి రోహిత్, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ పద్మావతి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జానకిరామ్, స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్బాషా, జమీర్, రఫీ అహ్మద్, బ్రహ్మయ్య, దామా మధుసూదన్ రావు, రమేష్, టీసీ మాలియాద్రి నాయుడు, విఎంఎన్ఆర్ మాలి, శారద, ప్రభావతి, లోకాసత్త మాలకొండయ్య, జన విజ్ఞాన సభ్యులు శారద, కళ్యాణి, హర్నాద్రావు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సాయి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రెండే మనం చేయాలి, ఖచ్చితంగా కనుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య కొన్ని నెంబర్స్ చెప్పున్నాను నేను. మా ట్రైన్లో ప్రయాణిస్తున్నాం, ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు మనకి అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగినా ఏమైనా జరిగినా కూడా ఎవరు చెప్తాం, ఎవరు చెప్పలేము. కామ్ కూర్చున్నాం, చెల్లు చేతిలో సెల్లు ఉంటాయి, కానీ ఎవరు చెప్పాలో తెలియక కామ్ కూర్చుంటున్నాం. అటువంటిప్పుడు ఏంటంటే 181కి 182 ఫోన్ చేయండి. ఆ రెండు నెంబర్లు ఎవరు చేసినా మహిళా కౌన్సిల్ 181 వస్తుంది, రైల్వే కౌన్సిల్కు 182 వస్తుంది. ఇద్దరు కలిసి మీకు ఎక్కడ ఏం బాగాలేదు అనేది ఎమ్మెల్యే వాళ్ళు నెక్స్ట్ స్టేషన్ లో మిమ్మల్ని అయితే మీ పేరు బయటకు రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఒకటి గుర్తు పెట్టుకోండి, మన ఎదురుగా జరుగుతుంది, మనం చెప్తే ఏమైనా జరుగుతుందేమో, మనకి ఏమైనా ఇబ్బంది ఏమో అనుకుంటున్నారు, కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ పేరు బయటకు రానికుండా ఆ విషయం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, దాన్ని హ్యాండిల్ చేస్తారు, మంచి న్యాయం చేస్తారు. డబ్బులు ఏమిస్తారు ఇవ్వడమే కాకుండా రిమాండ్ కూడా ఇస్తారు. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టు, ఎక్కువగా బైక్స్ వెళ్లే వాళ్ళు దూరాకాల వెళ్ళే యాక్సిడెంట్ అవ్వగానే కేవలం మాకెందుకు అన్నారు. ప్రాణం అంటే ఎవరిదైనా ఒకటే, ఆ మనిషిని దెబ్బతింటే వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత ట్రబుల్ అవుతుంది ఆలోచించండి. కాబట్టి అయితే ఇక్కడ విషయం మాకు ఎందుకంటే మీరు మీ వారి దగ్గర నుంచి రావాలి, మేమే మా వరకు మీది ఇక్కడ నుంచి మొత్తం కూడా మీ రాజ్యమే, మీ భవిష్యత్తు మీరు కాబట్టి మీరే దీన్ని హ్యాండిల్ చేసుకోవాలా, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలా, ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా అన్ని నెంబర్స్ ఉంటాయి, ఫోన్ చేసినా పోలీసు వాళ్ళు ఇబ్బంది ఉండదు, ఒక ఫ్యామిలీని కాపాడిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇంకోటి, ఈ మధ్య ప్రేమ దోమని తిరుగుతూ ఉన్నారు, అదే ఉండే సెల్ ఫోన్ ప్రేమ అంటే, అదొక వెరైటీగా ఉంది. విచిత్రమైన ప్రేమలు, ఒక అమ్మాయి హైదరాబాద్ చేసిన కోటి, వాళ్ళు మాకే ఇంకా హైదరాబాద్ పోయి ఉపయోగం తన పోయి అమ్మాయి చేసుకోవాలి. సెల్ ఫోన్ ప్రేమ ఏంటయ్యా, అది మన చిత్రం కాబట్టి ప్రేమ అంటే మన పేరెంట్స్ ప్రేమ కదా. ఇంత సంవత్సరాలు సాధించి మనకేం ఇబ్బంది పడి వాళ్ళ బాధ దాన్ని చూసుకుంటే వాళ్ళ ప్రేమ కదా, వాళ్ళ ప్రేమ కాదని ఎవడో చెప్తే వాళ్ళ ప్రేమ చెప్తే ఉంటుంది. ప్రేమ అంటే మనసులో ఉండాలి, అది ప్రేమ అంటే క్లారిటీ కొడుస్తాను దానికి. ప్రేమ అనేది ఎలా ఉండాలంటే సమాజంలో గౌరవంగా బతికేటట్టుకుండాలి. అవతల మనిషి ఇబ్బంది పడకూడదు, మన ఇబ్బంది పెట్టకూడదు, మన పేరెంట్స్ ఇబ్బంది పడకూడదు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, అందరూ గౌరవప్రదంగా ఉండాలి, అది ప్రేమ అంటే. అంతేగాని మన వల్ల మన ఫ్యామిలీ ప్రేమలు అయ్యి ఇబ్బంది పడే పని ఎక్కడ ఉండకూడదు. ఓకేనా? నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ ని వాళ్ళు వాటిని మళ్ళీ రెసిప్రికేట్ చేస్తారు మళ్ళాంటి వాళ్ళకి రీచ్ అవ్వడం కోసం. అది నిజంగా జరిగిన అతిపెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్సిడెంట్ అది. ఆ ఇన్సిడెంట్ లో దాదాపు 4600 మంది పిల్లలు బయటపడ్డారు. అప్పటికి వాళ్ళంతా సెక్షువల్ గా ఇబ్బంది పడ్డారు, ఫిజికల్ గా ఇబ్బంది పడ్డారు, తిండి లేక ఇబ్బంది పడ్డారు. సార్ వాళ్ళు చేసినట్టుగా ఇందాక గోర్లు బిగేశారు వాళ్ళందరికీ. ఎందుకు వాళ్ళందరినీ చూస్తే మనలాంటి వాళ్ళకి జాలి కడిగి డబ్బులు వేస్తాం, జాలి కలిగి డబ్బులు వేస్తాం అని. కాబట్టి కాళ్ళు తీసేస్తారు, చేతులు తీసేస్తారు, కళ్ళు తీసేస్తారు, అవన్నీ తీసేసి మళ్ళీ అమ్ముకుంటారు. బోధ వేసి అవయవాలు అమ్ముకొని మిగతా జీవచవాల్ని వాళ్ళు అడుక్కునేదానికి వాటికి యూజ్ చేసుకుంటారు. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం సామాజిక స్పృహతో కొంచెం వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది మీరు ఆలోచించుకొని ఫ్యూచర్ జనరేషన్స్ లో మీకు ఇలాంటివి ఏదైనా ఎదురుపడితే అలర్ట్ చేయాల్సిన మెకానిజమ్స్ ఏంటి అని అంటే పోలీసు వ్యవస్థని, మెడికల్ అండ్ హెల్త్ వ్యవస్థని లేదా సామాజిక కార్యకర్తల్ని వాళ్ళు చూస్తారు. ఇలాంటి ఓకే, మీరు ఏమి ముందుకు వచ్చి బయటకు వచ్చి మీరు పోటీ చేయాల్సిన పని లేదు, పోరాటాలు చేయాల్సిన పని లేదు, మీ పర్సనల్ లక్ష్యం మీకు ఉంటాయి. కొంతమంది ఆ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు మేడం గారు నా శారద మేడం గారు
ఈ మీలో కూడా కొంతమందికి ఎవరికైనా ఫిజికల్ హెరాస్మెంట్ ఏదైనా ఆడపిల్లల్లో ఉంది అని అంటే ధైర్యంగా ముందుకొచ్చి బయటకు చెప్పండి. ఎవరికో కాదు, నా ఇంట్లో మా మేడం గారికే ఒకసారి అలా జరిగితే నేను ధైర్యంగా ముందుకొచ్చి, నేను నాకు ఎమ్మెల్యే గారికి యాక్సెస్ ఉంది, మినిస్టర్ గారికి యాక్సెస్ ఉంది, అయినా సరే నేను సామాజిక కార్యకర్తల దగ్గరికి నేను ఇష్యూని తీసుకుని వెళ్ళి సాల్వ్ చేసుకున్నాను. నేను మేడం గారు వాళ్ళందరూ నాకు సపోర్ట్గా నిలబడ్డారు ఆ రోజు. అలాగే మీరంతా విక్టిమ్స్ అయితే కాక డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.